నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు మీరెంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా వాడి సొంత ఇంటి కలం నెరవేర్చాలి ప్రతి పేదవాడికి కూడా నేను సొంత ఇల్లు నిస్తా మా నాన్నగారి పాలన చూపిస్తా రాజన్న ఆశీస్సులు నిస్తా అని లక్షలాది మంది పేద ప్రజారికాన్ని మోసం చేసి ఆ రోజు ప్రతి ఒక్క పేదవాడికి కూడా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను ముఖ్యమంత్రి పీఠం ఎక్కిస్తే మీకు అద్భుతంగా ఇల్లు నిర్మించిస్తా ఎవ్వరు కూడా ఇల్లు లేకుండా ఉండాల్సిన అవసరం లేదు మీ ఇంటి బిడ్డగా నేను మీకు ఆ హామీ ఇస్తానన్నారు అది చెప్పారు మీరు ఈ రోజు మీరు ఇచ్చారు సార్ ఇల్ల స్థలాలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇవి ఎంత అద్భుతంగా ఉన్నాయో తెలుసుకోవాలి అంటే ఆ రోజు మీ పదవి కోసం ఏ విధంగా అయితే పదవీ సంకల్ప యాత్ర చేయడానికి రాష్ట్రమంతా మీరు తిరిగారో ఒక్కసారి మళ్ళీ మీరు మా నందిగావ నియోజకవర్గం ఒక్కసారి రండి సార్ ఎందుకంటే సార్ ఈ రోజు ఇక్కడ నేను నించున్న ప్లేస్ ఇది అంబార్పేటలో పేదవాళ్ళకి మీరు కేటాయించిన ఇళ్ల స్థలం సార్ ఊరేమో ఆడాడో ఉంది మీరు ఇచ్చిన స్థలమేమో ఊరవతలాడో ఉంది మరి ఈ పేద ప్రజానికో నాకు తెలిసి ఈయన ఊరు నుంచి ఎలేశారా ఏమన్నా ఇలా ఊరు నుంచి ఏమన్నా ఎలేశారా అంటే వాళ్ళ ఊర్లో మనుషులు కాదా ఊర్లో మనుషులతో ఉండకూడదా ఏ రాజ్యాంగంలోనో రాసుందా ఉంటే చూపించండి ఒకసారి నాకు అది ఏమవసరం సార్ ఊరెక్కడ ఉంది ఊరు పక్కన స్థలాలు లేవా అక్కడ ఖరీదైన స్థలాలు లేవా అంటే పేదవాడు ఇంకా నిరుపేదగానే బ్రతకాలా ఇది స్థలమా సెంటున్నర భూమి ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి మీరు ఒక ముగ్గు వేశారు ఇక్కడ ఎంత అద్భుతంగా వేశారంటే ఇది బెడ్రూమ్ అంట సార్ నేను ఇచ్చింది ఇది బెడ్రూమ్ ఇదేమో కిచెన్ అంట ఇక ఆ మూలం చూస్తే బాత్రూమ్ అంట ఆడ రేకులు షెడ్ వేయాలంట దాని ఎదురుగా మళ్ళీ పిల్లలు క్రికెట్ ఆడుకోవాలంట ఏది ఇందులో ఇందులో బెడ్రూమ్ గట్టి హాలు గట్టి కిచెన్ గట్టి పైన సింటెక్స్ వాటర్ ట్యాంక్ గట్టి బాత్రూమ్ గట్టి దాని ముందు షెడ్ వేసి మళ్ళీ దీని ముందు స్టేడియం కట్టాలా మేమేమన్నా పిల్లలు ఆడతారు సార్ క్రికెట్ ఆడుకుంటారు పిల్లలు క్రికెట్ సార్ ఈ రోజు మీరు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు ప్రతి పేదవాడు వాడికి ఒక గేదో ఒక మేకో ఒక ఆటోనో ఉంటుంది కదా సార్ ఏడ పెట్టుకుంటాం సార్ తీసుకొచ్చి నాకు గేదె ఉంది అనుకోండి సార్ ఈ స్థలం నాకు కేటాయించారనుకుందాం నాకు ఒక గేదో రెండు గేదెలు ఉంటారు రెండు గేదెలు ఎక్కడ కట్టేయమంటారు ఈ బెడ్రూమ్ లో తీసుకొచ్చి కట్టేయమంటారా చెప్పండి ఈ కిచెన్ లోకో ఈ హాల్ లోకో ఈ బెడ్రూమ్ లోకో తీసుకొచ్చి కట్టేయమంటారా నాకున్న ఒక గేదెని తీసుకొచ్చి ఎక్కడ కట్టేయమంటారు ఎక్కడ పాలు వెతకాలి దానికి ఒక క్లారిటీ ఇవ్వండి మాకు ఈ రోజు పేదవాడు ఇంకా నిరుపేదగా మారిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి ఇది స్థలమా ఈ స్థలంలో ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి పేదవాడు ఎక్కడ నివసించాలి పేదవాడు ఎక్కడ జీవించాలి వాడు ఎక్కడ తినాలి వాళ్ళ కుటుంబం అంతా ఎక్కడ నిద్రపోవాలి దానికి సమాధానం చెప్పండి మీరు మాత్రం అద్భుతంగా లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు కట్టుబెట్టుకొని అద్భుతంగా ఇంద్ర భవనాల్లో ఉండండి మీకు ఓట్లు వేసిన పాపానికి పేదవాడు మాత్రం సెంటున్నర భూమిలో అడుక్కుతనాలా ఇది స్థలమా సార్ ఒకటే సార్ ఈ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రిగా పేదవాళ్ళు మొత్తం ఓట్లు వేశారుగా మీకు ఒక్కసారి మీరు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఒక డెసిషన్ తీసుకోండి ఇక్కడ మీరన్నట్లుగా ఇళ్ల స్థలం నిర్మించండి ఇది పేదవాడికి ఇవ్వండి కానీ ఒక నెల రోజుల పాటు మీరు ఏదైతే ఇళ్ల స్థలం కేటాయించారో ఇదే ఇళ్ల స్థలంలో ఒక నెల రోజుల పాటు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారిని వాళ్ళ కుటుంబం మొత్తం తోటి వచ్చి ఒక నెల రోజుల పాటు ఇక్కడ గడపమని చెప్పండి సార్ కుటుంబం మొత్తం తోటి స్థానిక ఎమ్మెల్యేలందరినీ కూడా రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేని సైతం ఈ స్థలాల్లోకి వచ్చి వాళ్ళ కుటుంబాలతో జీవించమనండి వాళ్ళు జీవించగలిగితే పేదవాడు కూడా బ్రతుకుతాడు పేదవాడు కూడా జీవిస్తాడు మరి చెప్పగలరా మాట ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ జీవిస్తారా మీ మంత్రులు వచ్చి ఇక్కడ జీవిస్తారా మీ ఎంపీలు వచ్చి ఇక్కడ జీవిస్తారా ఈవెన్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు కూడా మీ తాడేపల్లి రాజప్రసాదం వదిలేసి ఒక నెల రోజులు ఇందులో మీరు జీవిస్తే మీ ఇష్టం సార్ ఇంకా రాష్ట్రం అంతా అద్భుతంగా కట్టండి మీరు ఏంటి సార్ ఇది ఈ రోజు మళ్ళీ పేదవాడు వాడే ఇల్లు కట్టుకోవాలా 180,000 అందులో 150,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే 30,000 మీరు ఇస్తారు మరి మీరు ఇచ్చింది ఎన్ని రాష్ట్ర ప్రజలకి మళ్ళీ దానికి జగన్మోహన పురాలు ఇది ఒక పురం దీంట్లో ప్రజలు బ్రతకాల మీ సాక్షాత్ మీ ఎమ్మెల్యే చెప్పాడు సార్ సోబరానికి కూడా పనికిరాది బెడ్రూమ్ అని సాక్షాత్ కలెక్టర్ మీటింగ్ లో మీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు బట్ట బయలు చేశాడు ఈ ఇళ్ల స్థలాలు పెంచాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆలోచించండి ఇందులో కనీసం కొత్తగా పెళ్లి చేసుకుంటే ఆడు సోబరం చేసుకునేదానికి కూడా పనికిరాదు అని ఈరోజు గ్రామాల్లో సెంటు ఉన్నారా పట్టణానికి వస్తే సెంటు ఇందులోనే మనిషి బ్రతికేదానికి అవకాశం లేకపోతే ఆ సెంట్లో వాడు ఏం చేస్తారు సార్ వాడు సమాధి కట్టుకుంటాడు అందులో ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు ఈ రాష్ట్రానికి మీరు ఒక ముఖ్యమంత్రి 2 సంవత్సరాలుగా ఇంట్లో నుంచి బయటకు అడిగే పెట్ల అడుగు పెట్టరు అసలు మీరు మరి మీరు ఎందుకు ముఖ్యమంత్రి అయ్యారో మాకు తెలియదు ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రజలందరి తరఫున ఒక్కటే సవాల్ విసురుతున్న జగన్మోహన్ రెడ్డి గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు చేతనైతే
మీతో సహా మీ ఎమ్మెల్యేలందరూ మీ 151 మంది గెలిచారు కదా వాళ్ళందర్ని తీసుకోండి మీ మంత్రులను తీసుకోండి మీ ఎంపీలను తీసుకోండి మీ ఎమ్మెల్సీలను తీసుకోండి మీ అధికారులను తీసుకోండి అందర్ని తీసుకొచ్చి ఈ సెంటున్నర భూములో మీరు ఏదైతే ఇళ్ల స్థలం కడుతున్నారో ఇల్లు నిర్మించేస్తున్నారో ఇందులో ఒక నెల రోజుల పాటు మీరు కాపురాలు చేసి వీరి నెల రోజుల పాటు ఇక్కడ మీ పిల్లలతో ఇక్కడ గడిపి ఇది పేదవారికి కేటాయించండి అప్పుడు పేదవాడి కష్టం ఏంటో వాడి కన్నీరు ఏంటో వాడి బాధ ఏంటో వాడి ఆకలం అంటే ఏంటో వాడి ఆర్తనాదం ఏంటో మీకు అర్థమవుతుంది అంతేగాని ఇళ్ల స్థలాలు ఇచ్చుకుంటున్నా కదా అని ఈ ఇళ్ల స్థలాలు పెట్టి లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు మీరు దోచుకుతున్నారు తప్ప మీకు ఓట్లు వేసిన ప్రజలకు ఏమిచ్చారు సార్ ఏమిచ్చారు సంక్షేమ పథకాల పేరిట రూపాయి మాకు ఇస్తున్నారు మా జోబు నుంచి 100 రూపాయలు లేకపోతున్నారు ఇది ఒక దిక్కుమాలిన ప్రభుత్వం మీరు చేస్తున్నారు ఇది ఇప్పుడు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు చివరిగా చెప్తున్నా ఏదైతే మీరు ముగ్గు గీశారో ఈ ముగ్గులో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక నెల రోజుల పాటు వచ్చి మీరు ఈ ఇంట్లో ఉండండి అప్పుడు పేదవాడిని ఇందులో ఉండమని చెప్పండి।